రేపు తెలంగాణ పండుగ, అదేనండి ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక మెదక్లో ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు పెరేడ్ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. మెదక్ దగదగా మెరిసిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులు పరేడ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు అధికారులు. అమరవీరుల కుటుంబాలను సత్కరించనుంది. ఈ సందర్భంగా బంగారు తెలంగాణ కోసం అందరూ సమిష్టి కృషి చేయాలన్నారు మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ఆయన అన్నారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, చిరకాల స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి అంటే నేటికి 4 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సకల జనులను కూడా ఏకం చేసి అవిశ్రాంత పోరాటం, 13 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఇందులో పాల్గొన్నటువంటి, ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి సబ్బండ వర్గాలకందరికి కూడా మేము హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసే దిశగా వారి సంపూర్ణ సహకారాన్ని కూడా ఆశిస్తా ఉన్నాం. చాలా మంది అమరవీరుల యొక్క ఈ 4వ వార్షికోత్సవ సందర్భంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ పూడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల కులాలకు కావచ్చు, సకల జనులకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ఇలాంటి అవినీతి ఆస్కారం లేకుండా చక్కటి సుపరిపాలన దిశగా కేసీఆర్ గారి ప్రభుత్వము గౌరవ తెలంగాణ ఉద్యమ బిడ్డ కాబట్టి వారికి అన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉన్నది కాబట్టి ఆ దిశగా ముందుకు పోతున్న తరుణంలో మరొకసారి మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.